జీవన సుమం రచన తురగా జయశ్యామల గారు. చదువుతున్నది దేవి. 11వ ఎపిసోడు. ఓపెన్ చేయగానే తప్పకుండా 20 లైకులైనా ఇవ్వండి. ఇక కథలోకి వెళ్తామా? అతని ఇల్లు చేరేసరికి జరగవలసింది ఏదో అంతకుముందే జరిగిపోయింది. ఎవరో 5-6 వ్యక్తులు అక్కడ కూర్చుని ఉన్నారు. లోపల ఎక్కడి నుంచో సన్నగా ఏడుపు. ఈ లోకంలోని భవబంధాలకు అతీతంగా దూరంగా వెళ్ళిపోయిన జీవుడు ఎదురుగా నిద్రలో ఉన్నట్టు ఆ కట్టె మాత్రం ఉంది. ఆయనని అలా చూస్తుంటే ఎక్కడో గుండెల్లో ఏ మూల నుంచో చిన్న కదలిక ప్రారంభమై శరీరం అంతా పాకుతూ గుండెలను చేరి దుఃఖంగా పొంగుకు రాబోయింది. బలవంతంగా నిగ్రహించుకున్నాడు. మనసంతా ఏదో విచిత్రమైన బాధ, గుండె లోతుల్లోంచి ఏదో ప్రకంపన, కడుపులో ఏదో మంట, ఆరని తీరని వేదన. ఇదేనా రక్త సంబంధం అంటే? ఎంతగానో ద్వేషించిన ఆయన పోయినందుక తనలో ఇంత బాధ. భార్గవ వచ్చిన విషయం ఎవరో లోపలికి వెళ్ళి చెప్పినట్టున్నారు. గుమ్మం దగ్గరగా ఆమె కన్నీళ్లతో తడుసిన చెంపలతో, ఎర్రని కళ్ళతో, జుట్టు వేడిపోయి బొట్టు చెదిరి చటుక్కున తలదించుకున్నాడు భార్గవ. ఆమె ముఖంలోకి చూడలేక, వచ్చావా బాబు, ఆ కాస్త ప్రాణం గుటుక్కుమనే వరకు నీ గురించి అడుగుతూనే ఉన్నారు. కన్న కొడుకువి, నీ చేతుల మీదుగానే అన్నీ జరగనే బాబు. ఏడుస్తూ శకుంతల అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయింది. జరగవలసిన కార్యక్రమం అంతా జరిగిపోయింది. తనకి జన్మనిచ్చినందుకు కృతజ్ఞతగాను, రుణం తీర్చుకునేలాగాను అక్కడ పెద్దలు ఏం చెప్తే అదే చేశాడు. అతి భారంగా 12 గడిచిపోయాయి. ఈ లోపల సెలవు పొడిగిస్తూ హెచ్ఎంకి లెటర్ రాశాడు. పెద్దగా చెప్పుకోదగిన బంధువులు ఎవరూ రాలేదు. భార్గవ తల్లి తరఫున వాళ్ళు ఎవ్వరూ రాలేదు. వస్తారని కూడా అనుకోలేదు. తిరుగు ప్రయాణం అవుతుంటే ఎందుకో మనసు నిండా ఎంతో దిగులు నిండినట్లయింది. ఎందుకో అతనికే తెలియదు. వెళ్లే ముందు ఆమెతో ఒక మాట చెప్పి వెళ్లడం ధర్మమనే అనిపించి, నేను వెళ్తున్నాను. వంటిట్లో ఆమె గోడవారన కూర్చుని ఉండగా యువతల గుమ్మంలో నిలబడి చెప్పాడు. ఆమె తత్తరపడుతూ లేచి నుంచుంది. పైట చెంగు 2 భుజాల నిండుగా కప్పుకొని, మంచిది బాబు, నిన్ను ఆపగలే అధికారము హక్కు నాకు లేవు. కానీ ఒక్క మాట నీకు చెప్ప సాహసిస్తున్నాను. వీడు నీ తండ్రి రక్తం పంచుకొని పుట్టినవాడు. వీడిని ఒక కంట కనిపెట్టమని అర్థిస్తున్నాను నాయన. శకుంతల కంఠం గాద్గదికమైంది. భార్గవ ఆ మాటలకు వెంటనే జవాబు చెప్పలేదు. తల్లి పక్కనే నిలబడి అమాయకంగా చూస్తున్న 7 పసివాడి చూపు గుండెల్లోకి చొచ్చుకుపోయింది. పెద్దవాళ్ళు చేసిన తప్పుకి వాడా శిక్ష అనుభవించడం? వాడి గురించి మీరేం బాధపడకండి. ఎంతవరకు చదువుకోగలిగితే అంతవరకు చదివించండి. అందుకు కావలసిన సహాయం నేను చేస్తాను. ఇంటి అద్దె ఎప్పటికీ మీరే ఉంచుకోండి. నిత్య జీవితానికి ఇంకొక విషయం, ఇది 2 ఇల్లు. ఒక భాగం వాడి పేరున రాస్తాను. గబగబా ఎవరో చెప్పమన్నట్లే చెప్పేసి ఊపిరి తీసుకున్నాడు భార్గవ. ఏం చేసినా నీదే భారం నాయన. చిన్నవాడివైనా పెద్ద మనసున్నవాడివి, నీకేం చెప్పను నేను. కొడుకు భారం అప్పుడే తీరిపోయినట్లు తేలిగ్గా అంది శకుంతల. భార్గవ వెళ్ళిపోయాడు. భార్గవ వైజాగ్ నుంచి వచ్చేసిన 4 తర్వాత ఒక్కరోజు రాము కలిశాడు. వచ్చి ఈ మధ్యలో గౌతమి రావులపాలెం వచ్చి వెళ్ళిందని, భార్గవ ఊళ్ళో లేడని తెలిసిందని చెప్పాడు భార్గవతో. పరిస్థితి వల్ల వైజాగ్లో ఎందుకని అన్ని రోజులు ఉండిపోవలసి వచ్చిందో చెప్పాడు భార్గవ. విషయం విని చింతించాడు రాము. తను ఊళ్ళో లేని సమయంలో గౌతమి వచ్చి వెళ్ళిపోయిందని తెలిసి మనసు బాధగా మూలిగింది భార్గవకు. మాస్టారు, ఇక ముందు ఇలా తరచుగా కలుసుకోవడం కుదరదేమో. ఏ ఎందుకని ఆత్రంగా అడిగాడు భార్గవ. నాకు బ్యాంకులో జాబ్ వచ్చింది మాస్టారు, పోస్టింగ్ వరంగల్లో. రేపు లేదు, ఎల్లుండే జాయిన్ అవ్వాలి. రేపు ఉదయమే బయలుదేరి వెళ్ళిపోతున్నాను. కంగ్రాట్స్ సోయ్, ఈ పూట నాతో భోజనం చేయాల్సిందే నువ్వు. అలాగే మాస్టారు, మీ చేతి వంట తినే మహద్భాగ్యం నాకెప్పుడు కలుగుతుంది అన్నాడు రాము. అలాగే ఇద్దరు కలిసి దొండకాయ కూర, టమాటో పచ్చడి, సాంబార్ వేసుకుని చక్కగా కబుర్లు చెప్పుకుంటూ భోంచేశారు. ఆ పూట భార్గవతో చాలాసేపు గడిపి సెలవు తీసుకున్నాడు రాము. 4 గడిచిపోయాయి. ఉదయం సాయంత్రం 5 స్కూల్లోనూ, ఉదయం విద్యార్థులు వచ్చే ముందర, సాయంత్రం వచ్చి వెళ్ళిపోయాక తోట పని చేయడం, రాత్రి 11 వరకు పుస్తకాలు చదువుకుంటునో ఏదో రాసుకుంటునో కాలం అతి సాఫీగా ప్రశాంతంగా గడిచిపోతోంది. అప్పటికి సూర్యుడు పశ్చిమాద్రిలో దిగిపోయి 10 అయినా ఇంకా వెలుగు చీకటి రంగుకి తిరగలేదు.
విద్యార్థులు వెళ్ళిపోయాక వీధివైపు మొక్కలకు పాదులు చేస్తూ ఉన్నాడు భార్గవ. ఆ సమయంలో గేట్ లోపల నుంచి లోపలికి వచ్చిన వ్యక్తిని చూసి, అరే మీరా అంటూ లేచి నుంచున్నాడు భార్గవ. ఆ సమయంలో భార్గవ లుంగి పంచ కట్టుకుని పైకి మడిచి కట్టుకొని ఉన్నాడు. నుదుట స్వేద బిందువులకు తడిసి అతుక్కుపోయి జుట్టు ఆచ్ఛాదనం లేని ఛాతి రోమమైమై కనిపిస్తుంటే అతనిని సూటిగా చూస్తూ సమాధానం చెప్పడానికి మొహమాట పడింది గౌతమి. అది గ్రహించిన అతను, రండి లోపలికి రండి, నేను చేతులు శుభ్రం చేసుకుని వస్తానే అంటూ త్వర త్వరగా లోపలికి వెళ్ళిపోయాడు భార్గవ. గౌతమి అక్కడి నుంచునే చుట్టూ కలియజూసింది. మధ్యలో చిన్న పెంకుటిల్లు, మూడు వైపులా గుబురుగా పెరిగిన మొక్కలు, అప్పటికి చీకటి తెరలు నింగి నుండి నేలకు దిగుతున్న సమయం కాబట్టి ఫలానా ఫలానా అని తెలియడం లేదు. ఇంటి ముందు రోజు కళ్ళాపి జల్లి ముగ్గు పెడుతున్నట్లుగా ఉదయం వేసిన ముగ్గు ఇంకా చెదిరిపోలేదు. రండి, అక్కడే నిలబడిపోయారేంటి? భార్గవ పిలుపుకి ఉలిక్కిపడి పరిసరాలను పరికిస్తున్న గౌతమి నెమ్మదిగా లోపలికొచ్చింది. ముందుగా అది అంతా తెలుపు ఆకుపచ్చ రాళ్లతో నీట్గా ఉంది. ఓ మూలగా టేబుల్, దాని దగ్గరగా ఓ కుర్చీ, టేబుల్ మీద లైటు, ఇంకో పక్కగా గోడవారుగా వేసిన కుర్చీలు, ఎంతో నీట్గా ఉంది. కూర్చోండి, కుర్చీ చూపించాడు భార్గవ. గౌతమి కూర్చుంటూ అంది, నేను మా స్నేహితురాలు ఇంటికి వచ్చాను, కానీ వాళ్ళు ఊరు వెళ్ళి వారం రోజులైందట, రావడానికి ఇంకా 4-5 రోజులు పడుతుందేమోనని చెప్పారు పక్కింటి వారు. మిమ్మల్ని ఒకసారి కలిసి వెళ్ళొచ్చాను, ఇలా వచ్చాను. మంచి పని చేశారు, ఇంతకు ముందు ఒకసారి మీరు వచ్చినప్పుడు లేను. రాము మీకు చెప్పినట్టున్నాడు? చెప్పాడు, సారీ. మీ ఫాదర్ పోయారట కదా? భార్గవ సమాధానం చెప్పలేదు. గౌతమి కూడా మౌనంగా ఉండిపోయింది ఒక క్షణం. ఈ మధ్య మీ పుస్తకాలు చూశాను, కొత్తగా రిలీజ్ అయినవి. మీ కవితల్లోంచి కాస్త కృష్ణశాస్త్రి తొంగి చూస్తున్నారేమో అనిపించింది నాకు అంది సన్నగా నవ్వుతూ. కాదని నేను అనను, నేను కృష్ణశాస్త్రి గారి అభిమానిని. ఏమైనా ఇటువంటి మారుమూల పల్లెల్లో మీకు రావాల్సినంత గుర్తింపు పేరు రావడం లేదేమో అని అనిపించింది ఆ పుస్తకాలు చదివాక. తర్వాత చిన్నగా నవ్వుతూ, గుర్తింపు ఎవరికి కావాలి, నేను కోరుకోవడం లేదు. నేను రాసింది ఏదైనా నాకు సంతృప్తి కలిగిస్తున్నాయి, అది చాలు నాకు. అంతేకాని ఎవరినో డామినేట్ చేయాలని కానీ కవిగా బ్రహ్మరథం పట్టించుకోవాలనే స్వార్థము కీర్తికాంక్ష లేవు అన్నాడు. అతని మాటలు నవ్వుతూ వింటుండిపోయింది గౌతమి. అరే చూసారా, మీరు వచ్చి ఇంతసేపైనా మంచినీళ్లు కావాలేమో అని కూడా అడగలేదు. భార్గవ గబుక్కున లేచి లోపలికి వెళ్ళిపోయాడు. గౌతమి గది నలుమూలలా కలయ చూస్తుండగా భార్గవ గ్లాస్తో మంచినీళ్లు తెచ్చి ఆమెకిచ్చాడు. టీ చేసి తీసుకొస్తానే, అందాక ఈ పుస్తకాలు చూస్తుండండి అంటూ ఇంగ్లీషు తెలుగు మ్యాగజైన్స్ ముందు పెట్టి వెళ్ళబోయాడు. అరే మీరు చేస్తారా? విస్మయంగా అడిగింది గౌతమి. బామ్మ పోయినప్పటి నుంచి చేయి కాల్చుకోవడం అలవాటేగా అంటూ నవ్వుతూ లోపలికి వెళ్ళాడు భార్గవ. గౌతమి చేతి వాచీలో టైం చూసుకుంది, 7 గంటలు అవుతోంది. కాలేజీకి అనుకోకుండా 4 రోజులు సెలవు వస్తే అమ్మా నాన్నల్ని చూడాలని వచ్చేసింది. హైదరాబాద్ నుండి తన చిన్ననాటి స్నేహితురాలు ప్రభావతి ఇక్కడ ఉంటుంది. ప్రభావతి పుట్టిల్లు తమ ఊరే కావడం వలన తను అది అక్కడికి వచ్చినప్పుడల్లా కలుసుకుంటూనే ఉండేవారు. ప్రభావతిని చూడాలని ఉంటే తను ఇలా వచ్చేయడం కూడా అలవాటే. ప్రభావతి భర్త ఇక్కడ బ్యాంకులో ఆఫీసర్, అలాగే ఈ పూట ప్రభావతి దగ్గరుండి కబుర్లు చెప్పుకోవాలని వచ్చింది. ప్రభావతి ఆమె భర్త పిల్లలు అందరూ తిరుపతో ఎక్కడికో వెళ్లారని ఇక్కడికి వచ్చాక తెలిసింది. తమ ఊర్లో ప్రభావతి వాళ్ళ ఇంటికి వెళ్ళినా తెలుసుండేది, కానీ వెళ్ళలేదు. ఏం చేయాలని ఆలోచిస్తుంటే భార్గవ గుర్తొచ్చాడు. అతన్ని ఒకసారి కలుసుకుని వెళ్ళిపోవచ్చని ఇలా వచ్చింది. 8 గంటలకు ఒక బస్సు ఉంది, అందులో వెళ్ళిపోతే 9 గంటలకంతా ఇల్లు చేరుకోవచ్చు అనుకుంటూ సొసైటీ మ్యాగజైన్ చేతిలోకి తీసుకుంది. 2 కప్పులతో టీ తెచ్చి ఒకటి గౌతమికి ఇచ్చి తను ఒకటి తీసుకొని కూర్చున్నాడు భార్గవ. మీరు ఇలా ఒక్కరు ఏం తోస్తుంది? గౌతమి యథాలాపంగా అనేసింది. తోచకపోవడానికి ఏముంది, పగలంతా స్కూలు, ఉదయం సాయంత్రం విద్యార్థులకు చదువు చెప్పడం, తోట పని, అన్నిటికీ మించి ఆ పక్క గదిలోనే నా లైబ్రరీ ఉంది. ఆ పుస్తకాలే నాకు ఇక్కడ బంధువులు స్నేహితులు. ధన్యులు మీరు. నిజంగా చెప్పాలంటే ఈ వాతావరణం, పర్ణశాల లాంటి ఇల్లు, ఇంటి చుట్టూ మొక్కలు, ప్రశాంతంగా మనసుకి ఆహ్లాదంగా ఉన్న వాతావరణం నాకు చాలా జలసీగా ఉంది మీరంటే. టీ తాగడం పూర్తి చేసి కప్పు పక్కగా కిటికీలో పెడుతూ
బయటికి వస్తూ గౌతమి అలా చనువుగా ఉంటుంటే విస్మయంగా చూశాడు ఆమె వంక. కిటికీలోంచి బయటకు చూస్తున్న గౌతమి ఎందుకో అతని కంటికి కొత్తగా అనిపించింది. ఎదుటి మనుషుల్ని చూపులతోనే అంత దూరంలో నుంచోపెట్టే గౌతమి మాటల్లో ఈ క్షణంలో ఎంతో కలుపుగోలుతనం కనిపించింది. గౌతమి తల తిప్పేసరికి తన వంకే ఆశ్చర్యంగా వింతగా చూస్తున్న భార్గవ చూపులతో గౌతమి చూపులు కలిసిపోయాయి. ఏదో మాయామంత్రం జరిగినట్లు అలా క్షణం సేపు ఉండిపోయిన గౌతమి చటుక్కున చూపులు తిప్పుకొని చేతివాచి చూసుకుంటూ 8 గంటల బస్కి నేను వెళ్తానండి అంది భార్గవతో. ఆ మాటలతో ఈ లోకంలోకి వచ్చినట్టుగా ఆయన భార్గవ అదే ఇంత చీకట్లో ఏమెళ్తారు, ఉదయం బస్కు వెళ్దురు కానీ ఉండిపోండి అనేసి నాలికి కరుచుకున్నాడు భార్గవ. ఆమె ఏం తప్పుగా అర్థం చేసుకుంటుందో అని. ఆహా వద్దు, ఇంటి దగ్గర కంగారు పడతారు, అయితే నేను వచ్చి దింపుతాను మిమ్మల్ని. పర్వాలేదు వెళ్ళగన్ను, మీకెందుకు శ్రమ? శ్రమ కాదు, మీరేమనుకోనంటే ఒక్క మాట అంటూ అడిగాడు భార్గవ. ఏమిటన్నట్టు చూసింది గౌతమి. మీరు మరోలా భావించకపోతే ఉండిపోండి ఇక్కడ, మీతో మాట్లాడాలనుంది చాలా విషయాలు చెప్పేసి ఆమె వంక సూటిగా చూశాడు. వినకూడని విషయం ఏదో విన్నట్లుగా చూసింది గౌతమి. మీకు అభ్యంతరం లేకపోతేనే సుమా. లేదు, మిమ్మల్ని దింపి నేను వెంటనే బస్సులో తిరిగి వచ్చేస్తాను, పదండి ఉండండి, నన్ను ఒక క్షణం ఆలోచించుకోనివ్వండి గౌతమి అంది. చాలాసేపు అన్ని విషయాలు ఆలోచించి ఎందుకో ఆమె మనసు ప్రోత్సహించడంతో నేను ఉదయమే బస్కి వెళ్తాను అంది. దరహాసం పెదవుల మీద పరుచుకుని ఉండగా భార్గవ కళ్ళు కాంతి నింపుకున్నాయి. థ్యాంక్ యూ, ముందు భోజనం కానిచ్చి కబుర్లు చెప్పుకుందాం అన్నాడు. అయితే ఒక షరతు నవ్వుతూ అంది గౌతమి. ఏంటి? నేను వంట చేస్తాను ఈ పూట. ఓకే, అంతకంటేనా, సంతోషంగా ఒప్పుకున్నాడు భార్గవ. భార్గవని అన్నీ ఎక్కడున్నాయో అడుగుతూనే 1 గంటలో వంట పూర్తి చేసింది గౌతమి. అలా చకచక వంటగదిలో తిరుగుతూ వంట చేస్తున్న గౌతమిని చూస్తుంటే హృదయంలో ఏదో విచిత్రమైన స్పందన కలగసాగింది భార్గవకు. తనకు టేబుల్ మీద కంచాలు పెట్టి వడ్డించింది గౌతమి. గౌతమి చేతి వంట తినడం ఇదేమి కొత్త కాదు భార్గవకు. భారతమ్మగారు చనిపోయిన సమయంలో తనని చెయ్యి కాల్చుకోనివ్వకుండా చేశాడు శంతన. ఆ సమయంలో ఎన్ని రోజులు గౌతమి చేతి భోజనం తిన్నాడో, అప్పట్లో అన్ని రోజులు ఆమె చేతి భోజనం చేసినా ఎంతో దూరంగా ఉన్నట్టుగానే అనిపించింది. కానీ ఈ ఇంట్లో ఇలా తన ఎదురుగా కూర్చొని కొసరి కొసరి వడ్డిస్తూ ఉన్న గౌతమి ఏమిటో కొత్తగానో మనసుకెంతో దగ్గరగానో ఎన్నడూ అనుభవం లేని స్పందన కలిగిస్తూనే ఉంది. గౌతమి ఇంతవరకు వివాహం ఎందుకు చేసుకోలేదు అన్న ప్రశ్న గౌతమిని చూసిన కొద్దీ మనసులో మెదలసాగింది. ఇద్దరూ భోజనాలు కానిచ్చారు. గౌతమే వంటలు సర్దింది. చాలా రోజుల తర్వాత చాలా తృప్తిగా భోంచేశాడు భార్గవ. ఆ మాటే గౌతమితో అనాలని మరలా మొహమాట పడి ఆగిపోయాడు. భార్గవ ఈ లోపల ఇంటి ముందు ఖాళీ స్థలంలో కుర్చీలు వేశాడు. ఇద్దరూ అక్కడ కూర్చున్నారు. శరత్కాల పౌర్ణమి ముందు దశమో ఏకాదశో, ఆ రోజు తెల్లని చల్లని వెన్నెల పరిసరాలంతా పరుచుకునింది. చంద్రోదయానందంతో ఆకాశంలో పల్టీళ్లు కొడుతున్నాయి చకోర పక్షులు. వెన్నెల్లో పూల మొక్కల మధ్య వినీల ఆకాశం కింద అలా కూర్చోవడం గౌతమికి కొత్త ఏం కాదు. వాళ్ళ ఇంటి దగ్గర స్నేహితురాళ్లతో అప్పుడప్పుడు గోదావరి ఒడ్డున అలా వెన్నెల్లో నడుస్తూ కబుర్లు చెప్పుకోవడం అలవాటే. ఒక్కోసారి వాళ్ళ ఇంట్లో పెరట్లో మంచం మీద మొక్కల మధ్య పడుకుని ఏవో కూనీరాగాలు తీసుకుంటూ గంటలకు గంటలు గడిపిన రోజులు కూడా ఉన్నాయి. ఈ మధ్య ఉద్యోగరీత్యా హైదరాబాద్ వెళ్ళిపోయాక ఇలా వెన్నెల్లో కూర్చునే అవకాశాలు తక్కువైపోయింది. అందుకే వెన్నెల్లోని అందాన్ని బాగా ఎంజాయ్ చేస్తోంది. ప్రకృతి సౌందర్యానికి ముగ్ధురాలైనట్టుగా ఉన్న గౌతమిని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక అలా వెన్నెల్లో ముగ్ధురాలిగా కూర్చున్న గౌతమిని చూస్తూ ఉండిపోయాడు భార్గవ. ఎంతోసేపటికి హఠాత్తుగా అంది గౌతమి, నేను ఇలా ఈరోజు మీకు అతిథిగా ఉండిపోవడం నాకే విచిత్రంగా ఉంది. ఒక్కోసారి మనం అనుకోనివి ఇలా జరుగుతుంటేనే బాగుంటాయి అంది. అవును అన్న గౌతమి ఒక్క క్షణం ఏదో ఆలోచనలో పడింది. తను శంతన్ కజిన్గా ఇతనికి పరిచయం, అతను ఉండమని అడగగానే తనెందుకు ఉండిపోయినట్లు అని ప్రశ్నించుకుంది. ఏమిటి అంత దీర్ఘ ఆలోచనలో పడ్డారు? ఏం లేదు. గౌతమి అలా అన్నప్పటికీ భార్గవకి ఏం లేదు అని అనిపించలేదు. ఆమెలో ఏవో విషాద వీచికలు దాగి ఉన్నాయి. ఏదో చెప్పాలని చెప్పలేకపోతున్నట్టు ఉంది ఆమె ప్రవర్తన.
ఇక్కడ ఇలా తన సమక్షంలో ఒంటరిగా ఉండడానికి ఇబ్బంది పడుతోందేమో ఆమె. ఏదో చాలా మాట్లాడాలని ఉండిపోమని అడిగాడు తను. నిజంగా ఏం మాట్లాడాలనుకున్నాడు తను? ఆమెను ఇక్కడ ఆపేందుకు అదొక వంకగా అన్నాడేమో. అసలు ఎందుకు ఆపాలనుకున్నాడు ఆమెను? అనాలోచితంగా చిత్రంగా ప్రవర్తించానేమో అనిపించింది చివరికి. గౌతమి, మీరేమి అనుకోనంటే మీ గురించి ఒక ప్రశ్న వేస్తాను, సమాధానం చెప్తారా? అతను అడిగిన దానికి సమాధానంగా కళ్ళెత్తి అతని ముఖంలోకి చూసింది. కానీ ఏమిటి అని అడగలేదు. ఆ చూపులో ఏమిటి అన్న ప్రశ్న తొంగి చూస్తుండడంతో, మీరు ఇంతవరకు వివాహం ఎందుకు చేసుకోలేదు? ఉసూరుమని పిడుగులా ఊహించని ప్రశ్న వచ్చినందుకు విభ్రాంతి అయినట్టు చూసింది గౌతమి. నేను వివాహమా అంది. వినకూడనిదేదో విన్నట్లు మాటలు తడుముకుంటూ గౌతమి తడబడుతున్నట్లు కంగారుగా అంటున్న ఆమె మాటలకు వింతగా చూశాడు. తర్వాత కూర్చున్న చోటు నుంచి కొంచెం ముందుకు వంగి, అవును గౌతమి, చాలా రోజులుగా నా మదిలో మెదులుతున్న సందేహం ఇదే. మీకు అందం ఉంది, చదువు ఉంది, చక్కగా జాబ్ చేస్తున్నారు, మీరు ఇంతవరకు ఎందుకు వివాహం చేసుకోలేదు? ఎందుకో తెలుసుకోవాలని పట్టుదలగా అడిగినట్లుగా ఉంది భార్గవ అడిగిన తీరు. అంతవరకు ప్రకృతిలోని సౌందర్యాన్ని తిలకిస్తూ ప్రసన్నంగా ఉన్న గౌతమి ముఖమండలం మీద నల్లని మబ్బుతెరలు కమ్ముకోవడం వెన్నెల వెలుగులో స్పష్టంగా కనిపించింది భార్గవకు. నా గురించి చింతం చెప్పలేదా? నిదానంగా అడిగింది గౌతమి. ఏ విషయం? అదే నా పెళ్లి విషయం. లేదు గౌతమి, శంతన్ మీ గురించి పర్సనల్గా విషయాలు ఏమీ చెప్పలేదు అన్నాడు. గౌతమి ఒక్క క్షణం మౌనంగా ఉండి తర్వాత మెల్లగా అంది, నేను ఒక కాలం కాటేసిన మనిషిని భార్గవ. అంటే ఏం వినాల్సి వస్తుందో అన్నట్టు ఊపిరి బిగబట్టాడు. నాకు చాలా చిన్న వయసులోనే వివాహం జరిగింది. చాలా నిర్లిప్తంగా ఉంది ఆమె స్వరం. మరి మీ అర్థమైంది. మీరు అడగబోయేది, పెళ్ళైన కొద్ది నెలలకే ఆయన చనిపోయారు. గౌతమి చల్లని మంచు ముద్ద విసురుగా వచ్చి తల మీద పడ్డట్లయింది భార్గవకు. అవును భార్గవ, ఒకటికి రెండుసార్లు ఏదో సందర్భంలో ఈ విషయం మీతో చెప్పాలని చెప్పలేకపోయాను. భార్గవకు ఆ విషయం జీర్ణించుకోవడానికి చాలా సమయమే పట్టింది. అతడు ఎక్కడో యాదృచ్ఛికంగా జరిగిన సంఘటనలు గుర్తుకొచ్చాయి. వైజాగ్లో ఉండగా బామ్మ పోయిన కొత్తల్లోననుకుంటా తను జ్వరంతో మంచం దిగని రోజుల్లో ఒకసారి గౌతమి తనని రెండు చేతులతో దగ్గరగా తీసుకోవడం, అంతలోనే పాము పడగ మీద కాలు పెట్టినట్టు విసురుగా వెళ్ళిపోవడం, శంతన పెళ్లి రోజున తను ఊరుకోకుండా పువ్వులు తల్లో పెట్టుకోమని సజెస్ట్ చేయడం, అప్పుడు దెబ్బతిన్న దానిలాగా చూసిన గౌతమి చూపు, వయసుకు మించిన గాంభీర్యం, పెదవి దాటకుండా మనసులో దాచుకున్న బడబాగ్నితో తలనొప్పి వచ్చినట్టు కణతలు చేతులతో నొక్కుకుంటూ, ఇది ఎలా జరిగింది? శంతన ఒక్కసారైనా నాతో చెప్పలేదే, స్వగతంలాగా గొణుక్కున్నాడు భార్గవ. మాది ఒక పెద్ద కుటుంబం. మా నాన్నగారు, శంతన్ నాన్నగారు ఇద్దరు అన్నదమ్ములు. వారిద్దరికంటే పెద్ద ఆవిడ వాళ్ళ అక్కయ్య, మా మేనత్తో కావిడ. ఇద్దరు మగపిల్లల తర్వాత మళ్ళా ఆడపిల్లలు. మా బామ్మగారికి మరీ పురాతన సాంప్రదాయం కాకపోయినా ఆచార వ్యవహారాలు ఉన్న కుటుంబం. చాలా సంవత్సరాలుగా మా నాన్నగారు, పెదనాన్నగారు, తాతగారు, బామ్మగారు, పెద్దమ్మ 25 మంది కుటుంబ సభ్యుల మధ్య మంచితనం గడిచింది. మా నాన్నగారు బాగా చదువుకోవాలనే కోరిక ఉండడంతో చదువు ముగించి ఉద్యోగరీత్యా బెజవాడలో ఉండిపోయాం. మా పెదమేనత్తగారి ఇద్దరు పిల్లల్లో ఒక అబ్బాయి, అమ్మాయి. పెద్దబ్బాయి విష్ణుప్రసాద్నే నాకివ్వాలని ఎప్పటి నుంచో సంకల్పం. నేను పుట్టగానే విష్ణుకి పెళ్ళాం పుట్టిందట. మా బామ్మ వయసు పెద్దవడంతో తన కళ్ళారా మా పెళ్లి చూడాలని పంతం బట్టి ఏడ్చి పసితనంలోనే నాకు విష్ణుకి పెళ్లి చేసేసాను. అసలు పెళ్ళంటే ఏమిటో తెలియని వయసు అది. విధి వంచించి విష్ణుకి 2 రోజులు ఏదో మహమ్మారిలాగా జ్వరం వచ్చి కన్నుమూశాడు. మా పెళ్లి చూసి కన్ను మూశానన్న బామ్మకి తర్వాత 4 ఏళ్ళు గుండ్రాయిలా ఉంది. విష్ణు పోయాక పెద్దత్త మా ఇంటికి రాకపోకలు మానేసింది. ఇది జరిగాక నన్ను స్కూల్కి వెళ్ళడం మానిపించేశారు. పల్లెటూర్లు కదా, 4 రకాలుగా అంటారని. కానీ పెళ్ళంటే అర్థమేమిటో, జరిగిందేమిటో తెలుసుకునే వయసు నాకు లేక పోయినా నా జీవితం అలా మాడి మసైంది. నాకు శంతన్ నాన్నగారంటే మా పెదనాన్నగారి దగ్గర మాలిమ ఎక్కువ. చిన్నప్పటి నుంచి మా పెదనాన్నగారు నన్ను చూసినప్పుడల్లా పువ్వులాంటి నీ జీవితం నేల వాలిపోయింది తల్లి అంటూ నాన్నగారు లాగానే కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండేవారు.
శంతను మాత్రం నేనంటే ప్రాణం పెట్టేవాడు. వాడు నాకంటే ఒక్క సంవత్సరం మాత్రమే చిన్నవాడు. నన్ను స్కూల్కి పంపించకపోవడం అనే విషయం వాడికి చాలా బాధ కలిగించింది. వచ్చే ఎపిసోడే ఆఖరి ఎపిసోడు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో, గౌతమిని భార్గవ పెళ్లి చేసుకుంటాడా, వాళ్ళ వాళ్ళ అనుమతితో వాళ్ళు ఒప్పుకుంటారా, మరి ఆఖరి ఎపిసోడ్లో చూడండి. తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.